వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎల్లటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ అరెస్టుకు నిరసనగా రుద్రంగి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన ఉపాధ్యాయులు. పిల్ల కాలువల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు, భూములను ప్రభుత్వానికి ఇవ్వము. ముస్తాబాద్ రైతులు. నిమ్మపల్లి అటవీ ప్రాంతంలో 20,000 మొక్కలు నిర్లక్ష్యంగా పడేశారు. మహిళపై జరుగుతున్న దాడులపై కఠినంగా ఉంటాం, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి. సెస్ ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్. అక్రమ అరెస్టుకు నిరసనగా రుద్రంగి పోలీస్ స్టేషన్ ముందు ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. హైదరాబాద్లో ధర్నాకు వెళ్తున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులను ఈరోజు రుద్రంగి పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని ఉపాధ్యాయులు నిలదీయడంతో వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ధర్నా చేసుకోవడానికి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ క్రమంలో రుద్రంగి నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నాం. తరలి వెళ్ళే క్రమంలో రుద్రంగి పోలీస్ వాళ్ళు వచ్చి అక్రమంగా ఉపాధ్యాయులందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ అక్రమ నిర్బంధాలు ఎట్టి పరిస్థితిలో ఉద్యమాన్ని అయితే ఆపలేవు. ఉద్యమం ఆపాలంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఎవరితో కూడా కాదు, ఉద్యమాల ద్వారానే సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో మాకు రావాల్సినటువంటి అన్ని అవకాశాలను తప్పకుండా మళ్ళీ ఉద్యమం ద్వారా మాత్రమే సాధించుకోగలమనే నమ్మకం మా ఉపాధ్యాయ బృందంలో ఉంది. మేము కేవలం అడిగింది ఏంటిది, కేవలం ట్రాన్స్ఫర్స్ అడిగాము, డిమాండ్ కూడా మాకు నెరవేర్చిన పరిస్థితి లేదు. అందుకే మీరు రాసిచ్చినటువంటి డిమాండ్సే మేము నెరవేర్చాలని కోరుతున్నాము. అయినప్పటికీ మొండి వైఖరితో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రాక్షస పాలనలో ఈ పోలీసుల అక్రమ దౌర్జన్యం, మమ్మల్ని అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని రుద్రంగి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేస్తుంది. కాబట్టి దయచేసి మా అక్రమ నిర్బంధాన్ని వదిలిపెట్టి మేము తప్పకుండా ఏ రాత్రి అయినా హైదరాబాద్ వెళ్ళైనా మళ్ళీ మా హక్కులను సాధించుకోవడం కోసం ధర్నాలు చేపడతాం. ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా ధర్నా ఉంటుంది, కానీ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పిల్ల కాలువల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, కోత కాలువలను ఏర్పాటు చేస్తే నష్టపోతామని, తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని ముస్తాబాద్ రైతులు తేల్చి చెప్పారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హనుమంతు మరియు ఇరిగేషన్ ఏఈ కిరణ్ కుమార్ నేతృత్వంలో మండలంలోని నామాపూర్, మోహిని, కుంట, ముస్తాబాద్, చీకోడ్, చిప్పలపల్లి గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. మల్లన సాగర్ నుండి మండలంలో వివిధ గ్రామాలకు వస్తున్న కాలువలకు స్థల సేకరణపై రైతులతో చర్చించారు. కొత్త కాలువలను ఏర్పాటు చేస్తే నష్టపోతామని జిల్లా రెవెన్యూ అధికారికి తెలిపారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ కాలువ తవ్వడం చాలా సమస్య. ఓకే, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గుంటూరు ప్రాంతం, వాస్తవంగా మాకు ఎగువ మారే కాలుమంటది, కానీ అది గూడూరు ప్రాంతం నుంచి ఈ యొక్క మధ్యకుంట గానీ మోయకుంట గానీ మోరేపల్లి గానీ ఉన్న ఎకరాలు 2 ఎకరాలు తెచ్చి తీసుకొని ఈ రకంగా కాలువ తీసుకెళ్తే సంతోషం సార్. దానికి మేము ఒప్పుకున్నాము. ఆమెకి కాలం కూడా వచ్చింది, సంతోషం. నేను కూడా కింతమంది బాగుపడతామంటే కింద గగ్గ సార్, దాన్ని ఎలా రూపాయలు లేదు సార్, కొంచెం అంటే మీరైతే మీరు ఉండండి ఇది సార్. ఎందుకంటే అందరూ సన్న చిన్నగా రైతు సార్, ఎవరికి కూడా మీ బాగానే ఉంటది, అవసరమైన మీరు చెయ్యేది మంచిగా ఎంత ఉంది. అవునా, ఆయన 3 ఎకరాలు ఆశాములు 3 ఎకరాలు ఆశాములు అని చెప్పండి సార్. ఒక్కరికి కూడా ఎక్కడ బాగుపడి ఎక్కువ లేదా.
ట్యాంకులు అని దయచేసి మండల నాలుగు కాలువ మందు నిర్మించుకోవాలి సార్. గుంట సెంటు భూమి లేకుండా పోతుంది కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వం గమనించి దీన్ని మళ్ళీ రైతుల అభిప్రాయాన్ని తీసుకుని గ్రామాలకు వచ్చి రైతుల అభిప్రాయాన్ని తీసుకుని ఎక్కడ కాలువ కావాలంటే అక్కడ కాలువ వేయటండి వద్దంటే దాన్ని విరమించుకోవాలని మా నాబాపూర్ గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నిమ్మపల్లి అటవీ ప్రాంతంలో సంబంధిత సెక్షన్ ఆఫీసర్ నిర్లక్ష్యం వలన 20,000 వరకు మొక్కలు నాటి మిగిలిన మొక్కలను అడవిలో నిర్లక్ష్యంగా పడవేశారు. నిమ్మపల్లి గ్రామంలో గత జూన్ నెలలో అధికారులు ప్లాంటేషన్ నిర్వహించి సుమారు 100,000 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. 20 సంవత్సరాలుగా చేసుకుంటున్న భూమిలో కొన్ని మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారని, వ్యవసాయం చేసుకోకుండా 80 కుటుంబాలు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దేశవాళ అంటా మాకు ఏదైతే ఇప్పుడు మాకు ఫారెస్ట్ భూమిలోనే మేము గతం 2001 నుంచి మేము భూమి సాగు చేసుకొని మేము ఖచ్చితంగా మేము దీనికి సాగు చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని అప్పటి నుంచే మేము ఇక సాగు చేసుకుంటా ఉపాధి పొందుతున్నాం. దాని మీద ఈ బీరువాలు అయితే ఏదైతే ఉన్నాడో సెక్షన్ ఆఫీసరు కాబట్టి అయినా ఇంట్లో చెట్లు పెట్టడానికి ఏది చెట్లు పెడతానని చెప్పి పండ్ల మొక్కలు పెట్టిస్తాం, పండ్ల మొక్కలు పెట్టకపోతే వేరే మొక్కలు మాత్రం పెట్టడానికి అర్హత లేదని చెప్పి డిఓ మేడం గారు కానీ అమీన్ సాబ్ కూడా మొత్తం చెప్పారు. వాళ్ళ మాటను మేము గౌరవించినాం కాబట్టి ఆ పండ్ల మొక్కలు పెట్టలేదు, ఎలాంటి మొక్కలు పెట్టలేదు కాబట్టి మొత్తం మీద తీసుకొచ్చిన చెట్లను ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలుగా ఆరబోసి మొత్తం కంప్లీట్ చెట్లు అన్నీ ఎండిపోయినాయి. దాని మీద ఖచ్చితంగా మీరు పై అధికారులు వచ్చి దాని మీద ఇంక్వైరీ చేసి దానికి ఏదైతే మా ఉన్న భూమిలో దూనుకొనిస్తలేడు, మళ్ళీ అన్న వచ్చి గీతలు పెట్టుడు లేకపోతే మీరు నాన్న చెట్లు పెట్టినని ఏదో ఒకటి చేసుకుంటాం, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా అంటే మీ మీద పీడియాకి కేసు పెడతా లేకపోతే అది పెడతా ఇది పెడతా అని బీరువాళ్ళు బాగా బెదిరిస్తుండు కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీరు పై అధికారులు వచ్చి ఖచ్చితంగా దాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంత వివక్షతకు గురైందో అలాగే కమిషన్ కూడా అంతే వివక్షతకు గురైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశానికే గర్వకారణంగా నిలిచిందని, మన కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత 500కు పైగా మండలాల్లో రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామాలకు 8,621 గ్రామాల్లోని సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాలో 3 విడత చెల్లింపును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కిసాన్ 3వ విడత చెల్లింపు, నివర్ తుఫాన్ నష్టంపై ఇన్పుట్ సబ్సిడీ అందజేశారు. కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ బాలశౌరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కన్నబాబు, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పిఎస్ ప్రద్యుమ్న, ఏపీ అగ్రిమినేషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. వృక్షవేదం పుస్తకంను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి, కేటీఆర్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకంను, వేదాలతో ప్రకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రచురించారు. పుస్తకాన్ని చూసిన కేటీఆర్ అద్భుతంగా ఉందని, తెలంగాణలో ఉన్న అద్భుతమైన అడవులను, ప్రకృతి అందాలను చాలా అద్భుతంగా చూపించారని అభినందించారు. ఇంటి నిర్మాణాలకు చెక్ బ్యాక్ కానిచ్చో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఇంటి నిర్మాణాలు సెట్ బ్యాక్పై జిల్లా అధికారులు ఫిర్యాదు చేయగా సోమవారం రోజున జిల్లా అధికారులు ముస్తఫానగర్ గ్రామంలో సందర్శించారు.
లోకల్గా మన సెట్బ్యాక్ లేకుండా ఇండ్లు కడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద అలిగేషన్ ఉండేది. దాని విషయంలో ఎంక్వైరీ చేద్దామని నేను నేను డిఎల్పీ నేను తర్వాత ఎంపీడీఓ ఎల్ఆర్పీ పేట తర్వాత ఎంపీఓ బయలుపల్లి ఇంకొక పంచాయతీ సెక్రటరీ వేరే మండలి నుంచి ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాం ఎంతవరకు సెట్బ్యాక్ కాలేదు, సెట్బ్యాక్ రూల్స్ని వయలేట్ చేస్తున్న వాళ్ళకి రూల్స్ని వయలేట్ చేయొద్దు, తర్వాత సెట్బ్యాక్ కావాలి అని చెప్తున్నాం. తీసుకోలేదు. దాని మీద మీ చర్య ఉంటుంది, చర్యలు ఉంటాయి. ముందైతే వాళ్ళకి ముందస్తుగా నోటీస్ జారీ చేస్తాం, సెట్బ్యాక్ కావాలని చెప్తాం. ఒకవేళ సెట్బ్యాక్ కాకపోతే తదనంతర చర్యలు మేము చట్టపరంగా తీసుకోవాల్సి వస్తుంది. మహిళపై జరుగుతున్న దాడులపై కఠినంగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులైన వి సునీత లక్ష్మారెడ్డి సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ 10వ వార్డులో 23 లక్షలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్, మంచినీటి పైప్ లైన్ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మార్కెట్ చైర్మన్ సుతారి బలవ్వ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కేటీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ లక్ష్మణ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్ ఆర్ఎస్ఎస్ రాజేందర్, యాదిలాల్ శివయ్య, నగేష్ శేఖర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి, కృష్ణారావు, శ్రీనివాస్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా మన కేటీ రామారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మండల ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జడ్పీటీసీ మరియు మండల అధ్యక్షులు, నా తోటి మహిళలు, సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, మరి రవీంద్ర బాబుకి, నేను తోట ఆగన్న గారికి, మన మండల నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, మరి అదేవిధంగా కేటీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన గంభీరావుపేట సంబంధించిన మార్కెట్ కమిటీని నియమించిన మన ముఖ్యమంత్రి వర్యులకు, కేటీఆర్ గారికి, రవీంద్రరావు గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జి తోటగారి గారికి, అదేవిధంగా మన మండలం ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీ వివిధ హోదాలున్న అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఎందుకంటే మా చెల్లె బాలవ్వ ఒక 20 సంవత్సరాల నుండి వారు నమ్మిన సిద్ధాంతంతో ఏ రకంగా అయితే ఉద్యమంలో పాల్గొని, ఏ రకంగా అయితే మీరు తెలంగాణ సాధించే దానిలో భాగస్వాములు అయినరో, అదే ఉద్యమం స్ఫూర్తితో మీరు రైతులకు రైతుల పక్షాన ఉండి న్యాయం చేయాలని చెప్పని, మీ కాల పరిమితి అనే రోజులు మీరు ప్రజలకు రైతులకు సేవ చేయాలని చెప్పని ఈ మండల పక్షాన మీకు మేము ఎప్పటికీ మీ ఎండ ఉండి మీకు మా మద్దతు ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, మీరు న్యాయం చేయాలని చెప్పని మీకు మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. రైతు బంధు పంట పెట్టుబడి కింద ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ సురేందర్, జడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ లక్ష్మణ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు హైమత్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, మార్కెట్ నూతన చైర్మన్ సుతారి బల్వా పాల్గొన్నారు. రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం, రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం. రైతు ఎన్నో తీసుకొచ్చిన రైతులకు అందరికీ అండగా నిలవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.
రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు గమ్మడపేట మండలంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా రైతు పథకం ఇస్తున్నటువంటి రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గంభీరపేట మండల కేంద్రంలో ఈరోజు భారీ ఎత్తున మన ప్రియతమ నాయకులు తెలంగాణ రైతు బీమా కావచ్చు మరి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరి రైతులే రాజయ్యాలనే సంకల్పంతో ఈరోజు మరి ముందరికెళ్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి మేము గంభీరపేట పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మండల కేంద్రంలో మన ఆరో విడత రైతు బంధు విడుదల చేసినందున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలవకుండా చంద్రశేఖరరావు గారికి గంభీరపేట మండలంలోని మా ఎంపీపీ గారు జడ్పీసీ గారు మరియు ఇతర మండల ప్రజాప్రతినిధులు సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి తీసుకున్న రైతు బంధువులు తీసుకున్న వాళ్ళు కానీ రైతు బీమా తీసుకున్న వాళ్ళు కానీ ఎప్పటికీ కేసీఆర్ మరవలేరని ఇది ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ పాలాభిషేకానికి వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు మా కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకుంటూ. ఖమ్మం ఎంపీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భోజయ నాయక్, కార్యదర్శి పవన్, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రసూల్, గానుగపాడు సొసైటీ చైర్మన్ చందర్రావు పాల్గొన్నారు. ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంద్రాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా భారీగా విజయవంతమైంది. ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మంగళవారం రోజు నిర్వహించిన మహాధర్నాకు వేములవాడకు చెందిన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, గంగవరం శ్రీధర్ కృష్ణ, రామచంద్రం, బులి రామ్గోపాల్, సంతోష్ దేవరాజ్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు 200 మందికి పైగా ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పథకాన్ని వీడి మన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ప్రారంభమైంది. ఉపాధ్యాయుల వాణిని వింటుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం, అర్థం చేసుకుంటుందని భావించాం. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా మనందరం వంట వర్షం చేశాం, మనందరం రోడ్ల మీద రాస్తా రోడ్లు చేశాం. అడిగే డిమాండ్ ఏంది? బదిలీలు చేయండి, ఎందుకంటే సిగ్గు చేయటైన విషయం మరొకటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతరాష్ట్ర బదిలీలు కానీ. బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ 40వ జయంతి ఉత్సవాలు 2వ రోజున ఘనంగా జరిగాయి. దత్తాత్రేయుని జన్మదినం సందర్భంగా సత్యదత్త వ్రతాలు నిర్వహించగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు దత్తాత్రేయుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, సర్పంచ్ ఆరేపల్లి లత, ఎస్ఐ శ్రీనివాస్, ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, కత్తిరపాక కొండయ్యలు ఉన్నారు. తొలి గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు జరిగిన ఉత్సవంలో భాగంగా 2వ రోజు ఉత్సవం జరిగింది. దత్తాత్రేయ స్వామి దగ్గర దర్శించుకోవడం జరిగింది. ఈ పూర్వకాలం ఏంటంటే మాకు ఇక్కడనే ఉండేది, ఇప్పుడు నీళ్ళకి కొంచెం మేలు చేసినట్టయింది. ఈ గుట్టకు కూడా కొంచెం మాకు ఏదన్నా బోటు సౌకర్యం కానీ దారి కానీ ఏదైనా చేసినట్టుంటే మాకు ఎల్లవేళ బాగుంటుందని ఆ దత్తాత్రేయ స్వామి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ దత్తాత్రేయ దేవస్థానాన్ని గౌరవనీయులైన జోనిపల్లి రవీంద్రరావు గారు, గౌరవ ఎంపీటీ గారితో, ఎంపీటీసీ గారితో, సర్పంచ్ గారితో, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, వ్యవసాయదారులు అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని మా దేవుడు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ వారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ
పూజలు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు గౌరవనీయులు జోగినిపల్లి రవీంద్రరావు గారు మరియు జడ్పీటీసీ ఉమాకుండయ్య గారు, వైఎస్ఎంపీపీ నాగయ్య గారు, మరియు స్థానిక సర్పంచ్ ఆరపల్లి లతా గారు, స్థానిక ఎంపీటీసీ రాయుడు శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి మాకు వెను వెంటనే బోటు సౌకర్యం కల్పించినందుకు మా బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఇది పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని, దీనికి బోటు సౌకర్యం ఎప్పటికీ ఉండే నిరంతరం ఉండేటట్టు బోటు సౌకర్యం కల్పించాలని నేను బోయినపల్లి మండల పక్షాన విన్నవిస్తున్నాను. సెస్ ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న సెస్ మేళాలో ఈరోజు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ పాల్గొని సెస్ వినియోగదారుల సమస్యలను గుర్తించి పరిష్కారం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని గత 15 రోజుల నుండి కార్యక్రమాలు చేసి సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము అన్నగారికి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా రుద్రంగిలో చాలా మటుకు ఇంతవరకు విలేజ్లో కొన్ని సెంట్రల్ పోల్లు అంటే తువ్వలో మిడిల్లో ఉన్న పోలను కొన్ని తీయడం తొలగించడం జరిగింది. ఇంకా అటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిష్కారం చేస్తే విలేజ్లో ఎలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. మరి సెస్ వినియోగదారుల సమస్యలు పరిష్కారం, దాంతోపాటు పేరు మార్పిడి కార్యక్రమానికి ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఇది 4వ రోజు పెట్టడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి తర్రే మనోహర్ గారికి, మాచేట ఆనందం గారికి, మోహన్ గారికి, చెప్పాల గణేష్ గారికి, గంగాధర్ గారికి, గంగ మహేష్ గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మరి రుద్రంగి సెస్ వినియోగదారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రెస్ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రుద్రంగి మండల కేంద్రానికి సంబంధించినటువంటి మరి పూర్తి స్థాయిలో 99% పనులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి తుప్పు పట్టిన పోలు కావచ్చు, లూజ్ లైన్లు కావచ్చు, మిడిల్ పోలు కావచ్చు, రస్టెడ్ పోలు కావచ్చు, మరి తువ్వలో ఉన్నటువంటి పోలు కావచ్చు, పీటీఆర్ 5 MA దానికి 2 PTR కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సబ్స్టేషన్ను డబుల్ పవర్ చేయడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు గతంలో మనకు మల్లారం సబ్స్టేషన్ ద్వారా 132 ద్వారా మనకి ఇక్కడికి కరెంట్ వచ్చేది. మరి ఇటు కత్లాపూర్ నుంచి కూడా డబుల్ ఫీడింగ్ కూడా అన్నాడు 25 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న కొద్ది రోజుల లోపల అది కూడా ప్రారంభోత్సవం చేసుకుంటే మనకు మల్లారం నుంచి వెళ్ళి ఏమైనా ఇబ్బంది అయితే కత్లాపూర్ నుంచి ఏమైనా ఇబ్బంది అయితే మరి మల్లారం నుంచి కూడా 365 రోజులు ఈ రుద్రంగి మండల కేంద్రానికి విద్యుత్ ఎటువంటి ఆటంకం. అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నదేమోనన్న అనుమానంతో రాత్రిపూట వాహనాల తనిఖీ మరియు పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ అన్నారు. అక్కపల్లి తాండా, బుగ్గ, రాజేశ్వర తాండాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి 120 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది. ఇవి నటి ఎలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.